హాయ్, దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఈరోజు మనము వర్గ సమీకరణాలు గురించి మాట్లాడదాం. ఇంగ్లీష్లో వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. అసలు సమాసం అంటే ఏంటి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు జీరో లేకుండా ఉండేవి. అంటే ఎగ్జాంపుల్కి ఏఎక్స్ ప్లస్ బి లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలాంటివన్నీ కూడా సమాసాలు. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇలాంటివన్నీ కూడా సమాసాల కింద తీసుకుంటాం. అంటే ఈజ్ ఈక్వల్టీకి జీరో లేకుండా ఉండేవి. మరి సమీకరణాలు అంటే ఏంటి అంటే సమీకరణాలు అంటే ఇంగ్లీష్లో ఈక్వేషన్స్ అంటాం. ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంటాయి. సో ఇవి ఇక్కడ జీరో లేకుండా ఉంటాయి, ఇక్కడ జీరో ఉంటాయి. ఇటువంటి వాటిని సమీకరణాలు ఇంగ్లీష్లో ఈక్వేషన్స్ అని అంటాం. ఇందులో కూడా ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాయొచ్చు, లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాస్తాం, లేదా ఏఎక్స్ క్యూ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాస్తుంటాం. ఇవన్నీ కూడా సమీకరణాలు. సో ఇందులో వర్గ సమీకరణాలు అంటే ఏంటి? వర్గ సమీకరణాలు అంటే ఏంటంటే పవర్ రెండు ఉండాలి, మ్యాక్సిమం పవర్. అంటే పవర్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి, ఒక వేరియబుల్ అంటే ఒక చలరాశికి పవర్ మ్యాక్సిమం పవర్ ఎంత ఉండాలి, రెండు ఉండాలి. సో అంటే తెలుగులో తెలుగులో వర్గ సమీకరణం అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఆర్డర్ ఎంత ఉండాలి, టూ ఉండాలి. ఆర్డర్ ఎంత ఉండాలి, టూ ఉండాలి. సో ఆర్డర్ అంటే క్రమం, క్రమము రెండు ఉండే వాటిని, అటువంటి ఒకే వేరియబుల్ ఉండే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, దీన్నే సాధారణ వర్గ సమీకరణం అంటారు. సాధారణ వర్గ సమీకరణం అంటే ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, దీన్నే కామన్ ఆర్ జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇష్యూ. సో దీని యొక్క రూట్స్ అంటే దీని పవర్ ఎంత ఉంది, మ్యాక్సిమం పవర్ టూ, అంటే దీని యొక్క ఆర్డర్ టూ కాబట్టి దీనికి రూట్స్ ఎన్ని ఉంటాయి, రూట్స్ అంటే మూలాలు ఎన్ని ఉంటాయి, రెండు ఉంటాయి. మూలాలు అనేవి ఎన్ని ఉంటాయి, రెండు ఉంటాయి. సో వాటిని సరదాగా మనము ఆల్ఫా బీటా అనుకుందాం, ఆల్ఫా మరియు బీటా అనుకుందాం. వాటిని ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఎలా కనుక్కోవాలి? So to find roots, మూలాలను కనుగొనుట, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుందాం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో తీసుకుందాం. ఇప్పుడు ఏ కామన్ తీద్దాం, ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏ అవతలు తీసుకెళ్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎందుకంటే జీరో బై ఏ ఈజ్ ఈక్వల్ జీరో కాబట్టి, ఇప్పుడు సి బై ఏని వదిలి తీసుకెళ్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. ఇప్పుడు ఇది దీన్ని ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాద్దాం, ప్లస్ మనకు ఒక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏంటది, ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి మనం ఏ స్క్వేర్ ప్లస్లో ఎక్స్ హోల్ స్క్వేర్ రాసాం, టూ ఏబి ప్లస్లో టూ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ బి బై ఏని బి బై టూ ఏ కింద రాద్దాం. అప్పుడు టూకి టూ క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది, బి బై ఏ ఎక్స్ మిగులుతుంది, సరిపోతుంది కాదు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిబిఐ అలా ఉంచుతాం. ఇప్పుడు ఇది
బి ప్లేస్లో ఉంది. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అయింది కాబట్టి ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో బి బై టూ ఉంది. ఇక్కడ మనం బి స్క్వేర్తో యాడ్ చేసి ఇవతల అవతల యాడ్ చేద్దాం. అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై టూ ఏ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ ఇవతల యాడ్ చేసాం, అవతల కూడా యాడ్ చేద్దాం, మైనస్ సి బై ఏ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్. బి బై టూ ఏ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏమైంది, ఇది ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ అయింది. ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం దీన్ని ఇవతల దాన్ని ఏం చేద్దామంటే రైట్ సైడ్లో ఉందండి, కుడివైపు ఉందండి, మైనస్ సి బై ఏ ప్లస్ దీన్ని ఏమని రాద్దాం, బి స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్ అని రాద్దాం. ఎందుకని బి స్క్వేర్ టూ ఏ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు అలా ఉంచేద్దాం, దీనికి ఎల్సిఎం కడదాం, కసాగ్ కడదాం, ఫోర్ ఏ స్క్వేర్ కసాగ్. సో మైనస్ ఫోర్ ఏసి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ అతనికి వెళ్తే ఏడవుతుంది, రూట్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ సారీ స్క్వేర్ అతనికి వెళ్తే రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ముందు బి స్క్వేర్ రాద్దాం, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై ఫోర్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు రూట్ అనేది లవానికి చెందుతుంది, హారానికి చెందుతుంది, న్యూమినేటర్కి వెళ్తుంది, డినామినేటర్కి వెళ్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై రూట్ ఫోర్ ఏ స్క్వేర్. ఎవర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ ఈజ్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ఫోర్ ఏ స్క్వేర్కి రూట్ టూ ఏ. సో ఇప్పుడు ఈ ప్లస్ బి బై టూ కూడా అది తీసుకెళ్ళిపోదాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ బి బై టూ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. టూ ఏ ఎల్సిఎం, టూ ఏ కసాగ్. సో టూ ఏ కసాగ్ టూ ఏ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. సో ఇది మనకి రూట్స్ని ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. ఈ విధంగా మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఆల్ఫాని ఏమనుకుందాం, ప్లస్ అనుకుందాం, మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. బీటాని ఏమనుకుందాం అంటే మైనస్ అనుకుందాం. సో మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇది మనము రూట్స్ని కనుక్కునే పద్ధతి. ఇలాగే మనం ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ రూట్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ రూట్స్ మూలాల మొత్తము, మూలాల మొత్తంని ఎలా కనుక్కుంటాం, ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటాని కనుక్కోవాలి. ఆల్ఫా వాల్యూ ఎంత అనుకుంటున్నాం మనం, మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ప్లస్ మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో ఇప్పుడు ఎంత ఎల్సిఎం అవుతుంది, టూ ఏ ఈజ్ ద ఎల్సిఎం. టూ ఏ ఎల్సిఎం తీసుకుని మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ మైనస్ బి, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాదు, మైనస్ బి మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. సో మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీకి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీకి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ టూ బి బై టూ ఏ, టూకి టూ క్యాన్సిల్ అయిపోతే మైనస్ బి బై ఏ. ఈలాగా మనము మూలాల మొత్తాన్ని ఆల్ఫా ప్లస్ బీటా అనుకుని కనుక్కున్నాం. అలాగే మూలాల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎలా కనుక్కుంటాం, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ దీనికి తెలుగులో ఏమంటారంటే మూలాల లబ్ధము అంటారు. మూలాల లబ్ధం ఎలా కనుక్కుంటామంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా వాల్యూ ఎంత అనుకుంటున్నాం మనం, మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో రెండింటిని ఇప్పుడు ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. అంటే ఏమవుతుంది, ఇది న్యూమినేటర్లో అంటే లవంలో మైనస్ బి ప్లస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది, ఇక్కడ మైనస్ బి మైనస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది. సో మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేద్దాము,
మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లేస్లో మైనస్ బి ఉంది, బి ప్లేస్లో రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది దానికి హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో అంటే హారంలో టూ ఏ టూ ఏ ఉంది కాబట్టి టూ ఏ ఇంటూ టూ ఏ ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, బీ స్క్వేరు మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బ్రాకెట్ పెట్టుకోండి, ఇప్పుడు మైనస్ వచ్చేటప్పుడు బ్రాకెట్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, బై ఫోర్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఏమైంది, ఈ మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ బీ స్క్వేరు మైనస్ బీ స్క్వేరు ప్లస్ ఫోర్ ఏసీ బై ఫోర్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఏమైంది, సారీ ఇది ప్లస్ బీ స్క్వేర్, బీ స్క్వేర్కి బీ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, ఫోర్ ఏసీ బై ఫోర్ ఏ స్క్వేర్ మిగిలింది, ఫోర్ ఏసీ బై ఫోర్ ఏ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఫోర్కి ఫోర్కి క్యాన్సిల్, ఏకి ఏకి క్యాన్సిల్, మనకి మిగిలింది అంత సి బై ఏ, ఎవర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్. సో ఇలాగ మనం మూలాల లబ్ధానికి సి బై ఏ అని కొనుక్కుంటాం. ఇలా మూలాలు కొనుక్కోవడం ఎలాగా, మూలాల లబ్ధం కొనుక్కోవడం ఎలాగా, మూలాల మొత్తం కొనుక్కోవడం ఎలాగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇలాంటి వీడియోలు మీకు లభించాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్ కుమార్.